అభివృద్ధి గురించి తేల్చుకుంటాము ఎరపతి నేని గారేమో మీ పైన సవాల్ విసురుతానని మీసం తిప్పుతాను కాసు మహేష్ మీసం లేదు నాకు మీసం ఉంది మీసం ఉందా చిన్నా కాదు దమ్ము ఉందా లేదా మీ తనువు మాత్రము గురుజాల అంటున్నా మనసు మాత్రం పేటనే ఎప్పుడు కోరుకుంటుంటుంది నానగారు కాసు కృష్ణారెడ్డి గారు ఇంకా కాంగ్రెస్ లోనే ఉన్నారా ఉన్నారు వైసీపీ కార్యకర్తలు నానగారు ఫ్లెక్సీ వేయడం ఏంటి దాంట్లో నా ఫోటో ఏంది కొన్ని దాంట్లో లోకల్ ఎమ్మెల్యే ఫోటో కూడా వేశారు ఒక పక్క హాస్పిటల్ నిర్మాణం ఇక్కడ జరుగుతోంది మరో పక్క పేటలో మెడికల్ కాలేజ్ ఉపయోగించే మెటీరియల్ చాలా వరకు ఇంకోటి అసలు దాని వల్ల నాకు వచ్చే ప్రయోజనం రూపాయి లేదు నాది కాదు మైనింగ్ చేసుకునే వ్యక్తి ఫ్రీగా చేసుకున్నా కూడా మీకు మాత్రం ట్రాక్టర్ కింద టిప్పర్ కింద బండి కింద సంచి కింద అని నెల నెల మిమ్మల్ని గురుజాల నుంచి తప్పించాలని మాచర్ల బ్రదర్స్ స్కెచ్ వేశారు అంటున్నారు ఆయన పేరు మొన్న ప్రముఖంగా వినిపించింది టిటిడి చైర్మన్ విషయంలో ప్రముఖంగా వినిపించింది కదా ఎన్నికల లాగే విషయంలో మీ హస్తం ఏం లేదు కదా చంద్రబాబు నాయుడు గారి అరెస్ట్ తో కాస్త మీకు డౌన్ ఫాల్ స్టార్ట్ అయింది అంటున్నారు కదా బాబు ఇలా బయటికి రావడం మళ్ళీ అలా లోపలికి వేయడం ఆయన లోపల ఉంటాడా బయట ఉంటాడా తీసేయండి పగతో రగిలిపోతున్నారట రాజమండ్రి జైల్లో బాబు గారు ఓల్డ్ ఏజ్ వచ్చింది ఎందుకు ఇప్పుడు ఒకటి చెప్తున్నాను ఎల్లే రోజున గురజాలలో చరిత్ర సృష్టి